హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు కుండపోతగా కురవనున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యానాం, ఒరిస్సా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా విస్తరిస్తుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటుగా మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు రాత్రికి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు ఉదయానికి అత్యధిక వర్షపాతం మధ్యాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ప్రకాశంలోని కొన్ని తూర్పు మండలాలు, అదేవిధంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇకపోతే రాయలసీమకు కూడా మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కర్ణాటక, తమిళనాడు మీదుగా రాయలసీమకు విస్తరించడంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాళ్లు, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదైనప్పటికీ ఉత్తరాంధ్రలోని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు 2-3 రోజుల పాటు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా కురిసే వర్షాల కంటే ఆగస్టు నెల చివరి వారంలో మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాలకి కురవనున్నాయి. 2 అల్పపీడనాల ప్రభావాలతో పాటుగా ఈదురుకాలు కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హై అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.